కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ను దించాలని కాంగ్రెస్ మంత్రులు చూస్తున్నారని ఆరోపించారు. జనంలో రేవంత్కు వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారని బాంబు పేల్చారు. గోతికాడ నక్కల రేవంత్ను దింపాలని కుట్ర చేస్తున్నారన్నారు. హైడ్రా మూసీ గ్రూప్ 1 విషయంలో జాగ్రత్త పడకపోతే రేవంత్కు చిక్కులే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇలా కాంగ్రెస్ పరవారు చాలా మంది చూస్తున్నారు. ఇలా ఈ హైడ్రా వలన రేవంత్ రెడ్డి దింపాలని చూస్తున్నట్టు హైడ్రా ఈ మూసినది వల్ల గ్రూప్ 1 ఉద్యోగాల వల్ల రేవంత్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది మంత్రులు చూస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. గోతిగా నక్కరగా చూస్తున్నారు కొంతమంది మంత్రులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూస్తున్నారు. స్టార్ట్ అయింది ఆల్రెడీ. హైడ్రా నడవాలి, మూసిది ఇంకా నడవాలి, గ్రూప్ 1 ఇంకా ఇష్యూ పెద్దగా కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారు కొంతమంది. ఇప్పుడు వాస్తవం ఇది. కాబట్టి రేవంత్ గారి ప్రభుత్వం మంచి ఆలోచన ముందు పోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వమైన 5 సంవత్సరాలు ఉండగా కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు మోసం చేసినప్పుడు కూడా ఏదైనా 6 గ్యారెంటీలు చెప్పి 420 హామీలు ఇచ్చి ఇట్లా మోసం చేసినారు. అయినప్పుడు కూడా ప్రజల చేతి ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మీరు ఉండాలని కోరుకుంటాం మేము. 6 గ్యారెంటీల చర్చ లేదు, 420 హామీల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ దృష్టి మళ్ళించడానికి ఈ గ్రూప్ 1 హైడ్రా మూసి. మరి వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ